మరోవైపు ఆర్టీసీ విలీనం తమ విధానం కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చి చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ఎప్పుడూ హామీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అంటూ పువ్వాడ అజయ్ ప్రశ్నించారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానం బీజేపీ రాష్ట్ర నేతలకు కనిపించడం లేదా అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి 3,303 కోట్ల రూపాయల సాయం చేశామని వివరించిన పువ్వాడ కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే కార్మికులు సమ్మె చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకైనా మెరుగైన మీకు ఇది ఇస్తామని చెప్పి చెప్పారు. పేమెంట్ మెరుగైంది ఇచ్చారు. 44% వాళ్ళకి 43 ఇస్తే 44% ఇచ్చాను కేసీఆర్ గారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మీరు అదే చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మెరుగైన జీతాలు ఇచ్చింది కేసీఆర్ గారు. పక్కన కూర్చోబెట్టుకుని ఏం చెప్పారు. కానీ కానీ టీఆర్ఎస్ పార్టీగా మేము ఎప్పుడు కూడా మా ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ ఉద్యమ నాయకుడు కానీ ఆయన ఇది ఈ వాగ్దానం ఎప్పుడు చేయలేదు. టీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా టీఆర్ఎస్ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం కానీ విలీనం అనేది మా విధానం కానే కాదు. విలీనం చేసే ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదు, ఉద్భవించదు. క్యాబినెట్ యాజ్ ఎ హోల్ మేమందరం కూడా ఉమ్మడిగా అప్పీల్ చేసినాం. మీరు దయచేసి మీరు గమనించాలా. క్యాబినెట్ యాజ్ ఎ హోల్ నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, క్యాబినెట్ యాజ్ ఎ హోల్ హాజ్ అప్పీల్డ్ సేయింగ్ దట్ రేపు ఉన్నది ప్రజలకు అసౌకర్యం కల్పించకండి.